Good morning, students. Welcome to the 10th tutorial of the chapter Sets. In this tutorial, we will learn the concept of difference of sets. Actually, sets are difference. What is this difference? We will calculate this difference. Follow the rules. As we have already discussed in the previous tutorials, we have three basic operations on sets: union, intersection. Already, we discussed in the previous tutorial. Now, in this tutorial, we'll discuss what is difference of sets. Sets yokka difference nu manam deal cheyaboye mundu mana chinna appudu nunchi kuda asalu difference calculate cheyadam anedi e vidhanga chesam ante two values meeku ichi vaatini subtract cheyamannappudu e vidhanga chesam ok sari that dani manam ganaka ok sari recollect chesukunnatlayite sets yokka difference kanukodam manaki conceptual wise ga easy avutundi. Now look at these two pictures. Here I have a very young Spider-Man and a very young Superman. Now this is what this Spider-Man says. I have 7 ice cream cones and this Superman has 4 ice cream cones, right? Now here I have a question based on this information. Now here the question is, what is the difference between the number of cones of Spider-Man and Superman? Spider-Man దగ్గర ఉన్న cones number కి Superman దగ్గర ఉన్న cones number కి difference ఎంత? సిల్లీగా ఉంది కదా? చిన్న చిన్న పిల్లలకి ఎల్కేజీలు యూకేజీలు ఫస్ట్ క్లాస్ లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగడం వెనక చాలా పెద్ద ముఖ్య ఉద్దేశం ఉంది. యు ట్రై టు ఆన్సర్ దిస్. మనం చూడగానే చెప్పొచ్చు డిఫరెన్స్ ఎంత? 3. అసలు డిఫరెన్స్ 3 ఎందుకైందో చూద్దాం చూడండి. ఇవి గనక మనం పిక్టోరియల్ గా రిప్రజెంట్ చేసినట్లయితే దీస్ ఆర్ ద 7 కోన్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ దట్ స్పైడర్ మ్యాన్ హ్యాస్ అండ్ దీస్ ఆర్ ద 4 కోన్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ దట్ సూపర్ మ్యాన్ హ్యాస్. ఇప్పుడు యాక్చువల్గా మనం డిఫరెన్స్ చేసినప్పుడు ఏం చేస్తాం అంటే చిన్నప్పుడు మీరు గుర్తున్నట్లయితే విల్ క్యాన్సిల్ అవుట్ ద కామన్ థింగ్స్. ఎక్కడ ఎక్కడ ఈక్వల్ గా కామన్ గా ఉన్న వాటిని మనం క్యాన్సిల్ చేసుకున్నట్లయితే ఎక్కడైతే ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉన్నాయి యాక్చువల్ గా స్పైడర్ మ్యాన్ దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఎన్ని ఎక్కువ ఉన్నాయి? యాక్చువల్లీ హీ హాస్ 3 మోర్ దాన్. ఎందుకంటే స్ట్రైక్ చేయకుండా స్పైడర్ మ్యాన్ దగ్గర 3 ఐస్ క్రీమ్ కోన్స్ మిగిలాయి. సో వి సే దాట్ డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ కోన్స్ ఇస్ 3, రైట్? విల్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. లెట్ అస్ ఫైండ్ 5 - 3. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 5 - 3? ఇట్స్ యాక్చువల్లీ 2. మనం బాగా చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి సబ్ట్రాక్షన్స్ ఇస్తే మన టీచర్స్ నేర్పించినప్పుడు మనం చేసినప్పుడు ఎలా చేసేవాళ్ళం అంటే దిస్ ఇస్ వాట్ వి యూజ్ టు డూ. వి డ్రా 5 లైన్స్ అండ్ వి డ్రా 3 లైన్స్ అగెన్స్ట్ 3. ఇప్పుడు 5లోని 3లోని కామన్ గా ఉన్న వాటిని క్యాన్సిల్ చేసేస్తారు. అండ్ హౌ మెనీ లైన్స్ ఆర్ రిమైనింగ్ అడ్జసెంట్ టు 5? 2 లైన్స్. సో 5 - 3 ఇస్ 2. ఇట్స్ లైక్ 5 pens - 3 pens విల్ గివ్ యు 2 pens కదా. సో అలా కనుక మనం అలా చిన్నప్పటి నుంచి సబ్ట్రాక్షన్స్ నేర్చుకుంటాం. ఐ విల్ టేక్ దిస్ సబ్ట్రాక్షన్ స్టెప్ అహెడ్. హ్యావ్ లుక్ ఎట్ దిస్. హియర్ యూ హ్యావ్ 2 చిల్డ్రన్. వన్ నేమ్డ్ రవి అండ్ ద అదర్ నేమ్డ్ ఉమా. దిస్ ఇస్ వాట్ మిస్టర్ రవి సేస్. ఐ హ్యావ్ 6 బుక్స్ అండ్ 4 పెన్స్. దిస్ ఇస్ వాట్ ఉమా సేస్. ఐ హ్యావ్ 3 బుక్స్ అండ్ 6 పెన్స్. చూడండి ఒకసారి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీరు గమనించినట్లయితే రవి దగ్గర 6 బుక్స్ ఉన్నాయి, 4 పెన్స్ ఉన్నాయి. ఉమా దగ్గర 3 బుక్స్ అండ్ 6 పెన్స్. యాక్చువల్గా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఐటమ్ ఎక్కువగా ఉంది కదా. యాక్చువల్లీ రవి హ్యాజ్ 3 బుక్స్ మోర్ దాన్ ఉమా. మరి ఉమా దగ్గర ఏమి ఎక్కువ ఉన్నాయి? యాక్చువల్ షీ హ్యాజ్ 2 పెన్స్ మోర్ దాన్ రవి, రైట్? ఇక్కడ ఈ 3 బుక్స్ ఏవైతే రవి దగ్గర ఎక్కువగా ఉన్నాయో దీన్ని మనం రవి మైనస్ ఉమా అని రాస్తాం. సో రవి దగ్గర ఉన్న వాల్యూ కన్నా రవి దగ్గర ఉన్న వాల్యూలోంచి ఉమా దగ్గర ఉన్న వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే 3 బుక్స్ వస్తాయి. యాక్చువల్గా రవి దగ్గర పెన్స్ తక్కువ ఉన్నాయి కదా. మనం చూడండి ఇక్కడ పెన్స్ యొక్క మెన్షన్ ఏం చేయట్లేదు. రవి దగ్గర ఏవి ఎక్స్ట్రా ఉన్నాయో దాని గురించే మాట్లాడుతాం. మరి ఉమా దగ్గర ఏమి ఎక్స్ట్రా ఉన్నాయి? షీ హాస్ 2 పెన్స్ మోర్ దాన్ దట్ ఆఫ్ రవి. సో యూ కెన్ రైట్ దాట్ ఉమా మైనస్ రవి ఈజ్ ఈక్వల్ టు 2 పెన్స్. సో చూడండి 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఇద్దరు దగ్గర ఉన్నాయి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఎక్కువగా ఉంది. రవి హ్యాస్ 3 బుక్స్ మోర్ దాన్ ఉమా. సో వి సే దాట్ రవి మైనస్ ఉమా ఈస్ 3 బుక్స్ అండ్ ఉమా హ్యాస్ 2 పెన్స్ మోర్ దాన్ రవి. సో వి రైట్ ఇట్ యాజ్ ఉమా మైనస్ రవి ఈజ్ ఈక్వల్ టు 2. ఇట్స్ యాక్చువల్ 2 పెన్స్. తక్కువగా ఉన్నది మాట్లాడలేదు, ఏది ఎక్కువగా ఉన్నదో మనం మాట్లాడుకుంటున్నాం. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ దట్ వి యూస్ టు ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ 2 సెట్స్. ఇదే కాన్సెప్ట్ ఉపయోగించుకుని మనం సెట్స్ యొక్క డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. చూడండి ఒకసారి ఎలా చేద్దాం. Here I have 2 sets. A is set of 1, 2, 3, 4, 5, 6 and B is set of 1, 3, 5, 7, 9. Actually, A lo 1, 2, 3, 4, 5, 6 unnai, B lo 1, 3, 5, 7, 9. Actually, B has odd numbers
అండ్ ఏ హ్యాస్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 7. ఇప్పుడు మనం ఈ రెండు సెట్స్ యొక్క డిఫరెన్స్ ఎలా కనుక్కుంటాం అంటే, ఫస్ట్ ఇందాక ఎలా అయితే మనం చూడండి స్పైడర్ మ్యాన్ కి సూపర్ మ్యాన్ కి డిఫరెన్స్ కనుక్కున్నప్పుడు ఏం చేసాం, కామన్ గా ఉన్నాయి క్యాన్సిల్ చేసాం. ఇన్ ద సేమ్ వే ఫస్ట్ వీ హావ్ టు క్యాన్సిల్ ద నెంబర్స్ విచ్ ఆర్ కామన్ టు బోత్ ఏ అండ్ బి. సో 1 ఇస్ కామన్ ఇన్ బోత్, సిమిలర్లీ 3 ఇస్ కామన్ ఇన్ బోత్ అండ్ 5 ఆల్సో ఇస్ కామన్ టు బోత్ ద సెట్స్. నౌ లుక్ ఎట్ దీస్ టూ సెట్స్ ఏ అండ్ బి. నౌ హియర్ ఇన్ ఏ వి హావ్ 2 4 అండ్ 6 లెఫ్ట్ ఇన్ ఏ, అండ్ బి లో ఎవరు మిగిలారు, వి హావ్ 7 అండ్ 9. నౌ దిస్ సెట్ విచ్ హ్యాస్ 2 4 అండ్ 6, దిస్ సెట్ దీన్ని మనం ఏమంటామంటే డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ బి అని రాస్తాము. అంటే బి కన్నా ఏలో ఎక్స్ట్రా ఎవరున్నారు, డిఫరెన్స్ అంటే అది. సో ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ ఏ బట్ నాట్ ఇన్ బి. సో బి దగ్గర కన్నా ఏ దగ్గర ఏ ఎలిమెంట్స్ ఎక్స్ట్రా ఉన్నాయో దాన్ని మనం డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ బి అని రాస్తాం. దిస్ ఇస్ రిటన్ యాజ్ ఏ మైనస్ బి ఈ సెట్ ఆఫ్ 2 4 6. రైట్, దిస్ ఇస్ హౌ యూ క్యాలిక్యులేట్ ద డిఫరెన్స్ ఆఫ్ గివెన్ టూ సెట్స్. సో ఏ మైనస్ బి అంటే ఏలో మాత్రమే ఉండాలి, బిలో ఉండకూడదు. అందుకనే కామన్ ఎలిమెంట్స్ ని క్యాన్సిల్ చేసాం రెండు సెట్స్ లో ఉన్నవి, ఏలో ఏం మిగిలియో అవే రాసాం. మరి యాక్చువల్ గా విఆర్ లెఫ్ట్ విత్ 2 ఎలిమెంట్స్ ఇన్ బి. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్? దే ఆర్ యాక్చువల్లీ 7 అండ్ 9. మరి ఇవి బిలో మిగిలిపోయినాయి కదా, సో ఏ కన్నా బిలో ఎక్స్ట్రా ఉన్న ఎలిమెంట్స్ ఇవి. దిస్ ఇస్ వాట్ వి రైట్ ఇట్ యాజ్ బి డిఫరెన్స్ ఆఫ్ బి అండ్ ఏ, అండ్ వి రైట్ ఇట్ యాజ్ బి మైనస్ ఏ ఈ సెట్ ఆఫ్ 7 అండ్ 9. యూ ట్రై టు అండర్స్టాండ్ దిస్. సో డిఫరెన్స్ అంటే ఏం చేస్తామంటే, సపోజ్ యూ వాంట్ ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ఏ మైనస్ బి, విచ్ మీన్స్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ నుంచి బిలో ఉన్న ఎలిమెంట్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఇన్ అదర్ వర్డ్స్, ఏలోని బిలోని ఉన్న కామన్ ఎలిమెంట్స్ ని స్ట్రైక్ ఆఫ్ చేసేసి ఎక్స్క్లూజివ్ గా ఏలో మాత్రమే ఉన్న ఎలిమెంట్స్ ని రాస్తే అది ఏ మైనస్ బి. చూడండి, ఇక్కడ స్ట్రైక్ అవుట్ చేసిన తర్వాత ఏలో ఎక్స్క్లూజివ్ గా 2 4 6 మిగిలాయి. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఏ మైనస్ బి. వాట్ ఆర్ ది ఎలిమెంట్స్ దట్ ఆర్ లెఫ్ట్ ఇన్ బి? 7 అండ్ 9. సో దాన్ని మనం బి మైనస్ ఏ అని రాస్తాం. నౌ ద డెఫినేషన్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్ గోస్ ఆన్ లైక్ దిస్. Difference of sets A and B is the set of all elements which are in A but not in B. B లో ఉండకుండా Aలో మాత్రమే ఉన్న ఎలిమెంట్స్ రాయాలి మనం. అంటే Aలోని Bలో ఉన్న ఎలిమెంట్స్ రాయకూడదు, ఎక్స్క్లూజివ్ గా Aలో ఉన్నవి మాత్రమే రాయాలి. అంటే ఇన్ అదర్ వర్డ్స్ యు షుడ్ నాట్ రైట్ ద కామన్ ఎలిమెంట్స్. అది రాసేటప్పుడు Aలో మిగిలిన మాత్రమే రాయాలి, Bలో కొన్ని ఎలిమెంట్స్ మిగిలిపోవచ్చు కానీ వాటిని రాయకూడదు A మైనస్ Bలో. రైట్, now we write the difference of a and b as a minus b. Now the set builder form of a minus b is this: a minus b is set of x such that x belongs to a and x does not belong to b. a lo untu at the same time aa elements b lo undakoddu, andukine manam 1 3 5 b lo unnai, andike 1 3 5 raayaledu a minus b lo. a lo untu b lo leni maatrame raaste adi a minus b. at the same time బిలో మాత్రమే ఉంటూ ఏలో లేనివి రాసామనుకోండి, దట్ ఈస్ వాట్ వి రైట్ బి మైనస్ ఏ. అదే మీరు సి మైనస్ డి అనుకోండి, దానికి సెట్ బిల్డర్ ఫామ్ ఏంటంటే బిలాంగ్స్ టు సి అండ్ డస్ నాట్ బిలాంగ్ టు బి. అంటే ఫస్ట్ సెట్ లో మాత్రమే ఉండాలి, సెకండ్ సెట్ లో ఉండకూడదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్. హావ్ యు లుక్ అట్ దిస్ క్వశ్చన్. ఏ సెట్ ఆఫ్ 2 4 6 8 10, బి సెట్ ఆఫ్ 1 2 3 4 5, ఫైండ్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. వాట్ డిడ్ యు అబ్జర్వ్? Let us find A minus B. So A minus B is, first we have to write set A, which is set of 2, 4, 6, 8, 10 minus, what is B? B is set of 1, 2, 3, 4, 5. So exclusive A lo unnaye raayal, B lo undakoddu. In other words, you have to strike off the common elements. Ikkada ikkada common ga you have 2 and you have 4 also. So I have strike it, I mean strike it off the common elements. Appudu inkem unnai? ఏలో ఫస్ట్ సెట్ లో ఏం మిగిలాయి? 6 8 అండ్ 10. వి హావ్ టు కన్సిడర్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద ఫస్ట్ సెట్ ఓన్లీ. సెకండ్ సెట్ లో కూడా కొన్ని ఎలిమెంట్స్ మిగలచ్చు, వి షుడ్ నాట్ రైట్ దట్ దోస్ ఎలిమెంట్స్. సో నౌ ద సెట్ ఆఫ్ 6 8 10, దిస్ ఇస్ యాక్చువల్లీ ఏ మైనస్ బి. సో ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫస్ట్ సెట్ బట్ నాట్ ఇన్ ద సెకండ్. నౌ లెట్ us ఫైండ్ బి మైనస్ ఏ. ఇప్పుడు ఫస్ట్ బి రాయాల. సో సెట్ ఆఫ్ 1 2 3 4 5 మైనస్ ఏ సెట్ ఆఫ్ 2 4 6 8 10. So difference kaabatti you have to strike off the common elements. Now you have to write those elements which are present, which are remaining in the first set only.
ఫస్ట్ సెట్ లో ఎవరు మిగిలారు స్ట్రైక్ ఆఫ్ అయిన తర్వాత యు హావ్ 1 3 అండ్ 5 సో b మైనస్ a ఇస్ సెట్ ఆఫ్ 1 3 అండ్ 5 యాక్చువల్ గా మీరు డిఫరెన్స్ అలవాట్ అయిన తర్వాత ఈ స్ట్రైక్ ఆఫ్ చేయకుండా కూడా డైరెక్ట్ గా ఆన్సర్స్ రాయొచ్చు కామన్ ఎలిమెంట్స్ ని చూసుకుంటారు కామన్ గా ఉన్నాయి తప్ప ఫస్ట్ సెట్ లో ఏమి మిగిలాయో అవే రాస్తే డిఫరెన్స్ సో మీకు ప్రాక్టీస్ అవడం కోసమే నేను స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నాను చిన్నపిల్లలు కూడా చూడండి సబ్ట్రాక్షన్ చేసిన చేసినప్పుడు లైన్స్ డ్రా చేస్తారు ఒకసారి బాగా వచ్చిన తర్వాత నాకు లైన్స్ అవసరం ఉండదు ఇది కూడా అలాంటిదే రైట్ నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ ద టూ ఆన్సర్స్ వీ హావ్ గాట్ ఏ మైనస్ బి ఏ సెట్ ఆఫ్ టూ ఫోర్ సిక్స్ సారీ సిక్స్ ఎయిట్ అండ్ టెన్ అండ్ బి మైనస్ ఏ సెట్ ఆఫ్ వన్ త్రీ ఫైవ్ యూ అబ్జర్వ్ ద టీస్ టూ ఆన్సర్స్ ఆర్ దీస్ టూ ఈక్వల్ ఆర్ దే ద సేమ్ నో సో వీ అబ్జర్వ్ దాట్ ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ సో రెండు ఏ మైనస్ ఏ బి రెండు డిఫరెంట్ సెట్స్ అయినప్పుడు వాటి డిఫరెన్స్ ఎప్పుడు ఈక్వల్ కాదు కానీ మనం యూనియన్ ఇంటర్సెక్షన్ చేసినప్పుడు చూసాం ఏ యూనియన్ బి బి యూనియన్ ఏ దే ఆర్ ఈక్వల్ ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ బి ఇంటర్సెక్షన్ ఏ ఆర్ ఆల్సో ఈక్వల్ బట్ దిస్ కాంజేటివ్ ప్రాపర్టీ ఈస్ ఫెయిలింగ్ ఇన్ ద కేస్ ఆఫ్ డిఫరెన్స్ రెండు సెట్స్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు వాటి డిఫరెన్స్ ఆర్డర్ మారిస్తే వాల్యూ చేంజ్ అవుతుంది రైట్ దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్ ఇన్ కేస్ ఆఫ్ సెట్స్ హ్యావ్ లుక్ అట్ దిస్ క్వశ్చన్ A set of B, C, D, E, F. Find A minus A, A minus 5, 5 minus A. You have to find three values. Let us find the first one. A minus A, which is set of B, C, D, E, F minus. Mali A kada, so set of B, C, D, E, F. So you have to strike off the common elements. Rendu sets lo common common elements strike off chesestam. Appudu now what are left in the first set? In first set lo evaru migilaru? There are no elements left. ఎలిమెంట్స్ ఏమీ లేవు వాట్ ఈస్ ద సెట్ విత్ నో ఎలిమెంట్స్ ఇన్ ఇట్ ఇట్స్ యాక్చువల్లీ నల్ సెట్ సో ఏ మైనస్ ఏ విల్ గివ్ యూ నల్ సెట్ ఇది యాక్చువల్గా నెంబర్స్ లో మన జీరో లాంటిది ఫైవ్ మైనస్ ఫైవ్ జీరో టెన్ మైనస్ టెన్ జీరో సిమిలర్లీ వెన్ యూ సబ్ట్రాక్ట్ ఎ సెట్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్ యూ విల్ హ్యావ్ నల్ సెట్ సి మైనస్ సి ఈజ్ నల్ సెట్ వై మైనస్ వై ఈజ్ నల్ సెట్ రైట్ లెట్ అస్ ఫైండ్ ద సెకండ్ వాల్యూ ఏ మైనస్ ఫైవ్ సో సెట్ ఆఫ్ బిసిడిఈఎఫ్ మైనస్ నల్ సెట్ సో ఇప్పుడు సబ్ట్రాక్షన్ ఏం చేయాలి మనం యూ స్ట్రైక్ ఆఫ్ ద కామన్ ఎలిమెంట్స్ ఇన్ ద టూ సెట్స్ అసలు నల్ సెట్ లో ఎలిమెంట్స్ లేవు అప్పుడు కామన్ గా ఉండే ఎలిమెంట్స్ కూడా ఏమీ ఉండవు అప్పుడు ఏం చేయాలి మనం యూ హావ్ టు రైట్ ది ఎలిమెంట్స్ రిమైనింగ్ ఇన్ ద ఫస్ట్ సెట్ సో ఫస్ట్ సెట్ లో ఏం మిగిలేవో అవన్నీ రాసేయాలి మొత్తం అన్ని మిగిలేవు మనకి సో యూ హావ్ సెట్ ఆఫ్ బిసిడిఈఎఫ్ దట్ మీన్స్ ఏ మైనస్ ఫైవ్ విల్ గివ్ యూ ద సేమ్ సెట్ ఏలోంచి ఫైవ్ తీసేసాం అంటే ఏమి తీనట్టే సో యూ హావ్ ద ఏ ఇట్ సెల్ఫ్ ఇట్స్ లైక్ జీరో ఇన్ కేస్ ఆఫ్ నెంబర్స్ 5 minus 5, 5, 10, sorry, 5 minus 0, 5, 10 minus 0 will give you 10. అలాంటిది ఒక సెట్ లోంచి నల్ సెట్ ని సబ్ట్రాక్ట్ చేసిన సెట్ యొక్క డిఫరెన్స్ ఏమి ఉండదు రైట్ యూ కెన్ సే దాట్ ఏ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఏ యూ హ్యావ్ ద థర్డ్ క్వశ్చన్ ఫైవ్ మైనస్ ఏ యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఫైవ్ మైనస్ ఏ నౌ ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ఫైవ్ విచ్ ఇస్ ఫైవ్ మైనస్ ఏ వాట్ ఈస్ ఏ బిసిడిఈఎఫ్ సో ఇప్పుడు ఇక ఏం చేయాలి మనం ఫస్ట్ సెట్ లోని సెకండ్ సెట్ లోని కామన్ ఎలిమెంట్స్ ని స్ట్రైక్ చేసి ఫస్ట్ సెట్ లో ఏమి మిగిలితే అవి రాయాలి అసలు కామన్ ఎలిమెంట్స్ స్ట్రైక్ చేయడానికి ఏమీ లేవు అలాగని ఫైవ్ లో కూడా ఎలిమెంట్స్ కూడా ఏమీ లేవు వీఆర్ లెఫ్ట్ విత్ నో ఎలిమెంట్స్ విచ్ మీన్స్ ఫైవ్ మైనస్ ఏ విల్ గివ్ యూ ఫైవ్ అసలు ఫైవ్ లోంచి నల్ సెట్ లోంచి ఒక సెట్ ని సబ్ట్రాక్ట్ చేయడానికి ఇందులో ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే కదా సో యూ విల్ హ్యావ్ నల్ సెట్ మైనస్ ఎ సెట్ విల్ గివ్ యూ నల్ సెట్ ఇట్ సెల్ఫ్ సో ఇవన్నీ కూడా మీకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లో అడుగుతూ ఉంటారు Let us move on to the next one. A set of 1, 2, 3, 4 and so on. B set of 1, 3, 5 and so on. C set of 2, 4, 6 and so on. Actually, these three sets are infinite sets. So, we have finite sets to calculate. Now, we will solve the problems involving infinite sets. Here, A set of 1, 2, 3, 4 and so on. And that's actually set of natural numbers. 4 and so on and 4 octagon and so on. B set of odd numbers. And C set of even natural numbers. Let us find the first answer to the first. This is A minus B. So A minus B is first you have to write A, which is set of 1, 2, 3, 4, and so on, minus set of 1, 3, 5, and so on. As I told you, you have to strike off the common element. So strike off 1, strike off 3. Actually, strike off 5 goda jaise h1. In the case 4, 5, and so on. Now you have to write the elements that are remaining in the first set. First set layer or miglayer manki, you are left with 2, 4. నెక్స్ట్ ఏమొస్తుంది యాక్చువల్ గా ఫైవ్ స్ట్రైక్ ఆఫ్ ఫైవ్ పోతే యూ కెన్ హ్యావ్ సిక్స్ ఆల్సో సో యూ విల్ హ్యావ్ టూ ఫోర్ సిక్స్ అండ్ సో ఆన్ అక్కడ ఫోర్ ఒకటే ఉంది కదా సిక్స్ ఎక్కడ అనుకోకూడదు ఇన్ఫైనైట్ ఎలిమెంట్స్ కదా ఫోర్ తర్వాత యాక్చువల్లీ యూ కెన్ రైట్ ఫైవ్ ఆల్సో
అప్పుడు ఏ లోన 5 బి లోన 5 స్ట్రైక్ ఆఫ్ అయిపోతే యు విల్ హావ్ 6 యాక్చువల్ ఇక్కడ మనం క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే సెట్ ఆఫ్ 2 4 6 అనేది ఇట్స్ యాక్చువల్లీ సి మనకి ఇచ్చిన దాంట్లో సి అన్నమాట సో వి కెన్ రైట్ ఇట్ యాస్ వి అబ్జర్వ్ దట్ ఏ మైనస్ బి ఇస్ ఈక్వల్ టు సి ఈ క్వశ్చన్ లో అలా వచ్చింది అన్నిసార్లు అలా రాదు లెట్ us ఫైండ్ ఏ మైనస్ సి which is set of 1 2 3 4 and so on minus set of 2 4 6 and so on so you have to strike off the common element strike off 2 strike off 4 6 కూడా ఉంటే 6 కూడా స్ట్రైక్ ఆఫ్ చేసేస్తాం మనం నౌ వాట్ ఆర్ వి లెఫ్ట్ విత్ ఇన్ ద ఫస్ట్ సెట్ యు హావ్ 1 3 కంటిన్యూ చేస్తే ఇంకేమొస్తాయి యు కెన్ హావ్ 5 యు కెన్ హావ్ 7 అండ్ సో ఆన్ సో a minus c ఇస్ యాక్చువల్లీ సెట్ ఆఫ్ 1 3 5 అండ్ సో ఆన్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ లో ఇది యాక్చువల్ గా b so we observe that a minus c is equal to b ante natural numbers lo unchi odd numbers subtract chesthe you will have even numbers e kada ade natural number lo unchi even numbers subtract chesthe em ostayi manaki you have odd numbers now look at the next question you have to find c minus b set of 2 4 6 and so on minus set of 1 3 5 and so on now you have to strike off the common elements what are the elements that are common to both c and b 2, 4, 6 and so on, 1, 3, 5 and so on, what are the common elements? There are no common elements and strike off chedan came lebu. Apde em migiltadi em cheppanu nenu, you have to write all the elements which are in the first set. First set lo em migiltadi avanni raseyal. So you have to write set of 2, 4, 6 and so on. Which means C minus B is set of 2, 4, 6. Maniki ichina ee 3 sets lo ide set it's actually C. Ante C lo nunchi B ane set ni subtract chesina మళ్ళీ మనకి సిఏ మిగిలింది ఇలా ఎందుకు జరిగింది ఇక్కడ బి అండ్ సి ఆర్ యాక్చువల్లీ డిస్జాయింట్ సెట్స్ క్యాన్సిల్ చేయడానికి కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు కదా అందుకనే యు హావ్ గాట్ ద ఫస్ట్ సెట్ సో వెన్ యు ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ టూ డిస్జాయింట్ సెట్స్ ద ఆన్సర్ విల్ బి ద ఫస్ట్ సెట్ ఏ బిలు రెండు డిస్జాయింట్ సెట్స్ అనుకోండి కామన్ ఎలిమెంట్స్ లేవు దెన్ యు హావ్ వెన్ యు ఫైండ్ ఏ మైనస్ బి You will have A only. For example, class 10 minus class 9 students. Yes, sir. Class 10 loni, class 9 loni, common elements ever untaru? Ever undru. So you have to write the class 10 students once again. So this is the case when you have disjoint sets. So if A and B are disjoint sets, then A minus B will give you A and B minus A will give you B. So these are some properties of difference of sets. Now this is your assignment for today. Look at these problems. I have given two problems. In the first one, you have A, B, C, D, four sets, and there are eight questions. You have to find out C and D. And in the second one, you have two sets A and B. Find A minus B. If you A minus B calculate, just a particular observation also. Specific observation into we observe that and write something. Thank you.